అంతర్జాతీయ క్రికెట్లో చాలామంది ఎన్నో రికార్డులను నెలకొల్పుతూ ఉంటారు, అలాగే ఆ రికార్డులను వేరొకరు అధిగమిస్తూ కూడా ఉంటారు. అయితే ఎన్ని ఏళ్ళు గడిచినా, ఎన్ని తరాలు మారినా కూడా కొన్ని రికార్డులను ఇప్పటికీ ఎవరూ చెరపలేకపోవడం విశేషం. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ టెస్ట్ వన్డే మ్యాచ్లు రెండింటిలో కలిపి 34,357 పరుగులు సాధించాడు. టెస్టుల్లో 15,921 పరుగులు చేయగా వన్డే మ్యాచుల్లో 18,426 పరుగులు చేశాడు. ఇప్పటికీ ఈ పరుగులకు దరిదాపుల్లో కూడా ఏ ఆటగాడు లేడు. ఇక శ్రీలంక స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ టెస్టుల్లో 800 వికెట్లు, వన్డేల్లో 534 వికెట్లు, టీ20లో 13 వికెట్లు తీసి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. వెస్టిండీస్ బ్యాట్స్మెన్ బ్రయాన్ లారా ఒకే ఇన్నింగ్స్లో 3 రోజుల పాటు ఆడి 400 పరుగులు చేశాడు. ఈ రికార్డును బద్దలు కొట్టడం అసాధ్యమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆస్ట్రేలియా 1999, 2003, 2007 సంవత్సరాల్లో వరుసగా ప్రపంచకప్ను గెలుచుకుంది. ఇప్పుడు ఉండే జట్లు ఈ రికార్డును చేరుకోవడం కూడా కష్టమనిపిస్తుంది. 1884 ఇంగ్లండ్కు చెందిన వాల్టర్ రెడ్ ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో 10వ ఆటగాడిగా బరిలోకి దిగి సెంచరీ సాధించాడు. ఈ రికార్డు సాధించి 100వ పైగా గడిచిన ఎవ్వరూ అధిగమించలేకపోవడం విశేషం. 1903 ఇంగ్లండ్కు ఆస్ట్రేలియాకు జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా చేసిన 285 పరుగుల కంటే ఎక్కువగా ఇంగ్లండ్ ఆటగాడు రెజినాల్డ్ టిప్ 287 పరుగులు చేశాడు. ఇది ఎప్పటికీ అసాధ్యమైనదే. 1954 జరిగిన టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లండ్ ఆటగాడు జిమ్ లేకర్ 2 ఇన్నింగ్స్లో కలిపి 19 వికెట్లు సాధించాడు. ఇది కూడా ఇప్పటికీ ఎవరూ చేరుకోలేని రికార్డు.